నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సరస్వతి బ్యారేజీ ప్రభావంతో నీట మునుగుతున్న పంట పొలాలు, నష్టపోతున్న రైతులు. మొగుళ్లపల్లి, టేకమట్ల మండలాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు గండ సత్యనారాయణరావు. టైర్ పేరడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని లారీలో మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పులి సంచరిస్తోందన్న అనుమానంతో భయాందోళనలో మహదేవ్పూర్ రైతులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి బ్యారేజ్తో స్థానిక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సాగునీటి ప్రాజెక్టుతో ఎక్కడో ఉన్న రైతులకు ప్రయోజనమేమో కానీ ఇక్కడ రైతులు మాత్రం కన్నీరు కారుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట విలాసాగర్ గ్రామాలకు చెందిన సుమారు 120 ఎకరాలకు పైగా పంటలు నీట మునుగుతున్నాయి. సరస్వతి బ్యారేజీ నీటి నిల్వలు పెరగడంతో కరకట్ట కింద ఉన్న వ్యవసాయ భూములు నీట మునిగిపోతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి అసంకల్పితంగా ఎత్తిపోస్తున్న బోర్లతో పంటలు నీట మునిగి వాటిని కోయలేని స్థితికి చేరుతోంది. పలు గ్రామాల్లో 120 ఎకరాలకు పైగా చేతికొచ్చిన వరి పొలాల్లో నీరు ఊరుతుండడంతో వరి కోత మిషన్తో కోయించే పరిస్థితి లేక నష్టపోతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 TMC. బ్యారేజీ ప్రస్తుతం 9.14 TMC నీరు నిల్వ ఉండడంతో నిండుకుండలా కనిపిస్తోంది. ఇది కరకట్ట కింద ఉన్న రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. బ్యారేజీ నుండి సుమారు 11 కిలోమీటర్ల మేరకు కరకట్ట నిర్మాణం చేశారు. ఒకవైపు బ్యారేజీ నీటి అరలకు కరకట్ట రివిట్మెంట్ అక్కడక్కడా దెబ్బతినడంతో సీపేజీ నీరు అధికంగా వస్తోంది. మరోవైపు బ్యారేజీలో నీరు అధికంగా ఉండడంతో కరకట్ట కింద సుమారు 300 మీటర్ల మేరకు దూరంగా ఉన్న బోర్లన్నీ భూగర్భ జలాలు పెరిగి ఆన్ చేయకుండానే నీటిని ఎత్తిపోస్తున్నాయి. దీంతో వరి పంట నీట మునిగి నేల వాలి కోసే పరిస్థితి లేకుండా తయారైంది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీ కింద నష్టపోతున్న పంట పొలాలను ప్రభుత్వం సర్వే చేసి పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది దామరకుంట గ్రామం, అన్నారం బ్యారేజ్ దగ్గరనే మాది దామరకుంట గ్రామం. ఈ దామరకుంట గ్రామంలో కట్టపొంటి దాదాపుగా ఒక 100-150 మీటర్ల పొడుగుత, కట్టపొంటి పొడుగుత మాకు అనేకమైన నష్టాలు. బోర్లు ఎత్తిపోయడం జరుగుతుంది. ఈ పంట పెట్టినా కూడా పంట కోసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వడ్లు అలా ట్రాక్టర్ వెళ్తలేదు, ప్లస్ హార్వెస్టర్ వెళ్తలేదు. హార్వెస్టర్ ట్రాక్ కూడా తెప్పించి అలా దిగబడితే పంపించడం జరిగింది. ఈ నష్టాన్ని కనీసం అధికారులు వచ్చి ఇక్కడికి ఎంఆర్ఓ కానీ రాలే, ఇప్పటికీ కలెక్టర్ గారు రాలే. కలెక్టర్ వచ్చినప్పుడల్లా చూసి నష్టపరిహారం ఇస్తాం, ఆదిత్యం మీద. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. గత 3 సంవత్సరాల నుంచి నష్టపరిహారం ఇప్పటికి 2 సార్లు మునిగింది. గంగపూరి, గుండ్రాజపల్లి, దామరకుంట అనేకమైన పత్తులు నాశనమైన పత్తులు ఇప్పుడు పోయిన తర్వాత మళ్ళీ శనిగ వేసుకుంటున్నారు దున్ని. ఆ శనిగ కూడా మళ్ళీ ఇట్లకి ఇస్తుంటే అకాల వర్షాలతో ఆ శనిగ కూడా నాశనమే. కనీసం పట్టుకుంటే నాదురులు లేడు. ఈ కేసీఆర్ దృష్టి దాకా పోవాలి ఈ పరిస్థితి. అసలు ఈ అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకుపోతలేరా అని మాకు అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆ యొక్క అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క నష్టపరిహారాన్ని మా దామరకుంట రైతులు అనేకమైన ఇబ్బందులలో పాపం ఒక్కొక్కరు 2 ఎకరాల పరిస్థితి, అలా పాపల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి, ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకోవాలని మన కేసీఆర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గండ సత్యనారాయణరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు ధాన్యాన్ని వెంటనే కొనాలన్నారు. ఎండనక వాననక కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పట్టమంటారు. నెల రోజుల వాటి పరదల కిరాయిలు తెచ్చి 5-6 వేలు అవుతున్నాయి. ఆ పరదలు చినిగితే కూడా మళ్ళీ పైసలు కట్టమంటున్నారు. ఏ ఊరికి పోకుండా వాహనాలు కొడతా అంటే ఉప్పు ఓసుడు నేర్పుడు ఎకరాన 30,000 ఖర్చు వస్తుంది. ఇవి ఇంకా వడ్లు కొనడం లేదు సార్. ఇది ఏమేగా పడతాం? ఈ వడ్ల పరిస్థితి ఏంది సార్? వెంటనే కొనాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా మాట్లాడిన గండ సత్యనారాయణరావు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కల్లాలో తడిసిన ధాన్యం తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తారు. కల్లాల్లో మొలకెత్తిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతులు పండించిన పంటను ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు పోసి సుమారు 30-40 రోజులు 20 రోజులు అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క రైతు మొన్న జరిగిన పడ్డ వర్షాలతోని విపరీతంగా ఇప్పుడు మొలకలు చూపెట్టాం, వడ్లు కూడా మొలకెత్తినాయి. ఈరోజు వరకు కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుసేటైన విషయం. మేము రైతును రాజు చేస్తామని చెప్పి మిషన్ కాకతీయలో చెరువులు అభివృద్ధి చేశాం. నిండు కుండల కలకలలు ఆడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్లతోని మేము 1,000 ఎకరాలను వరి పొలాలు పండేటట్టుగా చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఇరిగేషన్ ఎక్కువైనప్పుడు పంటలు పండినప్పుడు ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధర 1,960 రూపాయలు ఇచ్చి ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు పెట్టిన తెల్లారే నువ్వు లిఫ్ట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు ఎంపీలు ముఖ్యమంత్రి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది. రైతులను పూర్తిగా విస్మరించారు. కేసీఆర్ చెప్తాడు, కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలంతా కేంద్రం కొనాలే వడ్లు అని అంటారు. అరే కేంద్రం ఏమంటుంది? నువ్వు కొనాలని కేంద్రం అంటుంది. ఒకరి మీద ఒకరు చెప్పుకొని రాజకీయ లబ్ధి కోసం, మీ ఉనికి కోసం, ఓట్ల కోసం ఈరోజు అధికారంలో కుర్చీలో కూర్చున్నోడే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే మరి రైతు ఏం చేయాలి? ఈరోజు నేను ఒకటే చూటికి అడుగుతున్నాం కేసీఆర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు, 2 సార్లు గద్దెనెక్కారు. ఈరోజు బ్రాండ్ షాపుల కొరకు దరఖాస్తులు పెట్టుకుంటే 80,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటే 12,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 12,000 కోట్లలో దరఖాస్తులు పెట్టుకుంటేనే ఆ 12,000 కోట్లనే 10,000 కోట్లను పెట్టి ఈరోజు రాష్ట్రంలో పడ్డ వడ్లనన్నింటిని కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఆడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడ మొత్తం కూడా బోనస్ 500 కోట్లు ఇచ్చి నీకు 2,500 రూపాయల క్వింటాల్ చొప్పున వడ్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలను చూసి నువ్వు కొనుగోలు చేయి, కేంద్రం మీద అబండేయి, వాళ్ళు వడ్లు కొనుక్కున్నా మేము ఇక్కడ కొంటున్నామని చెప్పి నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద అబండేయి. కానీ నువ్వు వడ్లు కొనుగోలు చేయకుండా ఈరోజు రైతాంగాన్ని దిక్కుదోచని స్థితిలో ఉండి 30-40 రోజులు కుప్పల మీద పండుకొని పనులు పాట వదులుకొని కింద పరదాలు కిరాయి తెచ్చి వేస్తే ఆ పరద చినితే పరద గట్టిచ్చుడు, అదేవిధంగా వర్షానికి మొలకెత్తితే రైతు గుండె ఆగి చనిపోయిన సందర్భాలున్నాయి. ఆ చనిపోయిన రైతు దగ్గరికి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు కనీసం పరామర్శించారా? ఆ రైతుల పరామర్శ పోకుండా చనిపోయిన వ్యక్తి కనీసం ఎక్స్గ్రేషన్ ఇచ్చారా? కనీసం చనిపోయిన కుటుంబానికి ఒకరు ఉపాధి ఇచ్చారా? భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం గ్రామంలో ఎమ్మెల్యే గండ వెంకటరమణారెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణితో పాటు వైస్ చైర్మన్, గ్రామ సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సమీపంలో ప్రమాదవశాత్తు ఇసుక లారీలో మంటలు అంటుకున్నాయి. కాళేశ్వరం నుండి ఇసుక లోడుతో జగిత్యాల వెళ్తున్న ఇసుక లారీ కాటారం సమీపంలో టైర్ పేరడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. తుమ్మాపూర్ నుంచి ఇసుకలోడ్ అయింది. రన్నింగ్లో టైరు బ్లాస్ట్ అయ్యి మంచి పోలు కాదు. పోలు దాని వల్ల ఫైర్ అయింది. ఫైర్ అవుతుంది నేను లేచి బయటకు వచ్చినా. జగిత్యాల వెళ్తాను. ఫైర్ అయిన సమయంలో దాంట్లో ఉన్న తక్కువ అవుట్లా నేను వెళ్ళిన. బాగా బ్లాస్ట్ అయితే నేను కూడా చనిపోయాను. మహదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ గ్రామంలో పులి తిరుగుతోందన్న అనుమానంతో స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు రైతులు చూపిస్తున్న అడుగులు పులివి కావని అడవి పిలివి అని తేల్చారు. ఈ అంశంపైన ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. పరిసర ప్రాంతాల్లో మాకు పులి ఉన్నది అని సమాచారం అందించిన మేము వచ్చి చూసాము. పులి అడుగులు పగ్ మార్క్స్ చూస్తే అది పులి అడుగులాగా లేవు, చిన్నగా ఉన్నాయి. సో వాటిని మేము పై అధికారులకు మేము పంపిస్తున్నాము. పంపించిన తర్వాత మేము రిపోర్ట్ చెప్తాము. అది జంగిల్ క్యాట్ లేక అనుమానం ఉంది. సో దానిపై సమాధానం వచ్చిన తర్వాత మేము చెప్తాము. ప్లస్ ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు. ఇది పులి అయితే మాత్రం కాదు. ఏది ఏమైనా స్థానికంగా పులి తిరుగుతోందన్న సమాచారంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు ఫారెస్ట్ వాళ్ళు కానీ ఈ చేను మాదే. మేము 24 గంటలు ఇలా తిరుగుతున్నాం. మాకు భయం పుడుతుంది. వీళ్ళు దయచేసి దీన్ని మేము పులి అని అనుకుంటున్నాం. నేను ఈ పులి కోసం మేము భయపడతాను. ఏదన్నది మనకు తెలియదు. ఇక్కడ ఉన్న అధికారులు కొద్దిగా మమ్మల్ని మాకు భయం అవుతుంది ఈ చేను గురించి. దయచేసి మీరు ఏమైనా చేయాలని చెప్తున్నా. మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం మిర్చి తోటలలో. ముఖ్యంగా ఏంటంటే మా మేక చనిపోయి ఆగపడ్డది తెల్లవారుజామున. పులి అడుగులు కూడా పక్క పండు చేనులో ఆగపడ్డాయి. చూసినాము అంతే. చూసి ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి కూడా చూశారు. రెస్పాన్స్ అనేది ఏం లేదు. టేకమట్ల మండలంలోనూ కాంగ్రెస్ నేత గండ సత్యనారాయణరావు పర్యటించారు. రైతుల కళ్ళాల్లో తిరుగుతూ వారి బాధను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వర్షం కురుస్తుండటంతో వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. ఇక నాటుకాడ మొదలు పెడితే మరి ఇక నారు పోసినాము, నాటేసినాము, దున్నినాము, మసాలా బత్తాలు, నాటుకూళ్ళు, ఇప్పుడు మళ్ళీ మిషిని కిరాయి, పరదల కిరాయి,
ఇవానత్తే ఇప్పుడు మళ్ళీ ఎండ పోసుడు మళ్ళీ కప్పుడు ఇప్పుడు కప్పుడు ఇప్పుడు ఇట్లా నెల దాటుతుంది. 2 ఎకరాలు నాన్న నేను ఒక్కదాన్ని వేసిన కానీ వీళ్ళందరినీ మిషన్లు గిషన్లు నిన్న ఎంతో ఫోర్ చేస్తే నిన్న మిషన్ వచ్చింది. దానికి వైర్ లేదు, ఏది లేదు, పరదాలు లేవు. రోజు పరదా కిరాయిలు, మిషన్ వాళ్ళు పైసలు ఆగుతలేరు. ఇవన్నీ పోను మాకు ఈ కొనులు లేదు, అచ్చులు లేదు. ఈ రోజు ఇటు కట్టం చేసుకుంటే ఇన్నే ఉండడైతుంది. అరవై రోజుల్లోనే నేను ఏం పని చేసినా రోజు వద్దాము, మబ్బు వస్తుంది, 4 సినుకులు వచ్చిన వాళ్ళు ఆ పని ఇడిచి పెట్టి ఇడికొచ్చి మళ్ళీ ఇక్కడ ఉప్ప చేస్తుడు, మళ్ళీ పరదాలు కప్పుడు, మళ్ళీ ఎండ కొట్టిన వాళ్ళు మళ్ళీ అత్తుడు, మళ్ళీ తీసు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు రైతులు ఇంత అవస్థలు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యేకి కొంచెం కూడా చరణం లేదా అని ప్రశ్నించారు. రైతులతో కలిసి సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. గత 40 రోజుల నుంచి ఇక్కడ రైతులు నానా అవస్థలు పడుతుంటే కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారికి చలనం లేదు. ఎందుకంటే మా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 100 ఎకరాలు కొట్టుకపోయినప్పుడు ఆయన కనీసం ఒక్క మాట కూడా అసెంబ్లీలో మాట్లాడి కనీస ఆర్థిక సహాయం వాళ్ళకి అందించినోడు కాదు. పార్టీ మారితే ఆయన వడ్లైనా కొనిపించే స్థాయి లేనప్పుడు మీరు పార్టీ ఎందుకు మారిర్రు? దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా రైతుల ఆగ్రహానికి మీరు గురికాకముందే మీరు తక్షణమే ప్రత్యక్షంగా సెంటర్లలో తిరిగి రైతుల పరిస్థితి తెలుసుకొని వారికి కొనుగోలుకి లారీలు పంపించి ధాన్యాన్ని ఎత్తించే కార్యక్రమం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30-40 రోజుల నుండి రైతులు నానా అవస్థలు పడుతుంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం కూడా చరణం లేదని వాపోయారు కాంగ్రెస్ నేత గండ సత్యనారాయణరావు. ఈరోజు మా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుల వారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర నిన్నటి నుంచి కూడా దీక్ష చేపట్టారు. ఈరోజు సాయంత్రం వరకు దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు యొక్క కళ్ళు తెరవండి, దున్నపోదు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నది, రైతుల బాధ ఒక్కసారి విని ఆదేశాలు తగు ఆదేశాలు ఇచ్చి వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి అదేవిధంగా మద్దతు ధర కూడా 1960 రూపాయలు ఇచ్చి ఎలాంటి కటింగ్ లేకుండా మరి వెంటనే అకౌంట్లో పడే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్బంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న బ్రాండ్ షాపులకు దరఖాస్తులు పెట్టారు ఉచితంగా. ఈరోజు దరఖాస్తులు పెడితే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పైసలే 12,000 కోట్లు వచ్చినాయి. అందులో ఒక 10,000 కోట్లు తీసి ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట అంతా కూడా కొనవచ్చు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 1960 రూపాయలే కాకుండా 500 రూపాయలు బోనస్ ఇచ్చి 2,400 క్వింటాల్ చొప్పున అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము వడ్ల కొనుగోలు చేసి రైతుకు ఇబ్బంది రాకుండా చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు పంజాబ్ గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పంజాబ్లో వడ్ల కొనుగోలు చేస్తూ ఉన్నది. ఈ 2 రాష్ట్రాలనైనా చూసి కేసీఆర్ గారు నీకు తెలంగాణ రైతులు కారు మీద వృద్ధి ఓట్లేసి 2వసారి అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారంతోని 100,000 కోట్లతోని కాళేశ్వరంలో ప్రాజెక్టు కట్టావు. మిషన్ కాకతీయతో 1,000,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు చెరువులను అభివృద్ధి చేశావు. అభివృద్ధి చేసినటువంటి నీళ్లను ఏం చేయాలి? రైతులు పంట తీస్తే పంట పండించుకుంటే కొనుక్కునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వంలో ఉంది గనక ఇప్పటికైనా నువ వు కళ్ళు తెరిచి ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కేంద్రం మీద నింద మోపడం కాదు, నీ బ్రాండ్ షాప్ నుంచి దరఖాస్తుల నుంచి వచ్చిన పైసలు 10,000 కోట్లు పెట్టి నువ్వు వెంటనే వడ్లను కొనుగోలు చేసి రైతును ఆదుకో. కేంద్రం మీద నిందే, కేంద్రం మీద నింద నువ్వేస్తావు, కేంద్రం నీ మీద నిందేస్తుంది. 2 ప్రభుత్వాలు కలిసి రాజకీయ నాటకాలు ఆడుకుంటా రైతుల రక్తం దాగే రాక్షస ప్రభుత్వాలు లెక్క రాష్ట్రంలో కేంద్రంలో కొనసాగుతూ ఉన్నాయి. రైతులు గమనిస్తూ ఉన్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చినటువంటి పంట ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడాయి. రైతుల కల్లెర్ర చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు బూడిదగాక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా వడ్లు కొనేదాకా తగినటువంటి పంట వచ్చే. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారిని గణపురం మండలం ఎస్టీసీఎల్ అధ్యక్షులు బూక్య రాజు, రవిత కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పుష్పగుచ్చం అందించిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గణపూర్ మండలానికి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర బీజేపీ నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి పరిశీలించారు.
చాలా రోజుల క్రితం నిర్మించిన ఇండ్లను ఇంతవరకు అర్హులైన వారికి ఎందుకు పంచలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంతని టౌన్ అధ్యక్షులు ఎడ్ల సదాశివతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వీడి అన్నదాతల నుండి వెంటనే ధాన్యం సేకరించాలని, లేకుంటే ఢిల్లీ రైతుల ఉద్యమ తరహాలో తెలంగాణలో కూడా ఉద్యమిస్తామన్నారు రైతు ఉద్యమ నేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పొలాడి రామారావు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. వాళ్ళకు కూలికి గిట్టుబాటు అయిన వాళ్ళు 40,000 రూపాయలు ఒక్కొక్క వ్యవసాయ కూలికి వారి ఖాతా లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జమ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతే లేదే రాజ్యం లేదని చెప్పి గొప్ప చెప్పుకున్నటువంటి ఈ పాలకులు అన్నదాతల పట్ల గ్రామాలు ఆడి ఈ దోపుజులు ఆడి వారికి అనుకూలంగా 3 రోజుల లోపల సానుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల కూడా తర్వాత కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలియజేసి నిరాహార దీక్షలు చేపట్టి ముట్టడించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. ఈ 30 నుంచి ఈ 30లోగా సానుకూలంగా అన్నదాతలకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నదాతలకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయకపోతే మేము ఒక భూకంపం లాంటి ఒక తెలంగాణ ఉద్యమ తరహా లోపల ఉద్యమాన్ని చేపట్టి దేశ రాష్ట్ర వ్యాప్తంగా పాటలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ఓసీ సమాఖ్య నాయకులతో, అన్ని కుల సంఘాలతో, అన్ని వివిధ కలిసి వచ్చే వామపక్ష సంఘాలతో కూడా కలిసి ఈ మహత్తరమైన ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ పాలకులు ఇప్పటికైనా అన్నదాతల పట్ల వివక్ష వీడి వారి సంక్షేమం పట్ల అనుకూలంగా సానుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ధరతోటి కొనాలి, నెక్స్ట్ వచ్చేటువంటి వేసవి పంట కూడా మరి దానికి స్పష్టత లేక రైతులు చాలా ఆందోళన గురవుతున్నారు. పంట వరి పంట వెయ్యాలా వద్దా, కేంద్ర ప్రభుత్వం నేను వద్దా లేదంటది మరి కొంటా అని చెప్పదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వరి వేస్తే ఊరి అంటుంది, మరి రైతులు ఏం చేయాలి? ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా ప్రాజెక్టుల మీద పెట్టి ఈరోజు ప్రాజెక్టులు కట్టి నీటి సౌకర్యం కల్పించి మరి వరి వేయొద్దనంటే అందరం పూజ చేస్తూ రిజర్వేషన్లు కూడా కావాలని కోరుకుంటూ ఒక పట్టు వదలని విక్రమార్కులా పనిచేస్తూ ఈరోజు రైతులకు సరిపడా ధాన్యం పండినా గిట్టుబాటు ధరలు లేకున్నా తర్వాత వడ్లు కొనే పరిస్థితి లేదు. వారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్ అనే మార్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి. మరి అలాంటి పరిస్థితి ఈరోజు రైతన్నకు పండించిన పంటను కొనే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం లేదు. నల్ల చట్టాలను తీసుకొచ్చి మేము వెళ్ళి తీసుకుంటామన్నారు. ఆ చట్టం ఎవరు తెమ్మంటారు, మీరు వెనక్కి వెళ్ళి తీసుకున్నారో అది అర్థం కావట్లేదు. ప్రజలను బేకూపులుగా తయారు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తెలియకుండా ఎంతో మందికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం, మీరు మేము ప్రజలకు మేము మాట ఇచ్చినామా, హామీలు ఇచ్చినామా, ఎన్నో పనులు చేస్తున్నామని అంటున్నారు. మరి రైతు పట్టించినటువంటి గిట్టుబాటుకు ధర కావాలి, దానికోసం మరి రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సమస్యల మీద రైతన్నే రాజ్యం దేశానికి మరి చెప్పిన విధంగా రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ముందుగానే ప్రకటించాలి. అదేవిధంగా ఆ పంటకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. నష్టపడు అకాల వర్షాల వల్ల కూడా తీవ్ర నష్టపోయినటువంటి రైతన్నలకు పంటకు సరిపడా గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే 2 సార్లు అకాల వర్షాలు వచ్చి కూడా రైతన్నకు పంట తీవ్రంగా నష్టం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో మిర్చి, పత్తి, వరి ఇప్పటి దాగుబాటు చేయబట్టి కూడా ఇక్కడి ప్రాంతంలో పండించుకున్న పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. మరి ఇప్పటికైనా ఓసీ జేఏసీ నాయకత్వంలో వారు చెప్పిన విధంగా 3 రోజుల కనుక ప్రభుత్వము దిగొచ్చి రైతన్న సమస్యలను ఈ 9 చెడుతల మీద కనుక ప్రభుత్వము వెంటనే దిగిరాకపోతే సంబంధిత ఓసీ జేఏసీ నాయకత్వంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ప్రభుత్వానికి పరోక్షంగా ప్రత్యక్షంగా హెచ్చరిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ గుడిసె గట్టయ్య మంత్రిలోని గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నేను తెలియజేయండి ఏమనగా, శాఖ గ్రంథాలయ మంత్రిలో ప్రజలకు కావాల్సిన, విద్యార్థులకు కావాల్సిన, మనకు పోటీ పరీక్షలకు కావాల్సిన కాంపిటేటివ్ బుక్స్ అన్ని మనకు రావడం జరిగింది. 14 పుస్తకములు కావున విద్యార్థులందరూ సద్వినియోగపరచుకొని గ్రంథాలయంలోనే చదవవలసిందిగా కోరుతున్నాము.
దయచేసి ప్రతి ఒక్కరూ పుస్తకం వినియోగించుకోవాలని కోరుతున్నాను. గ్రంథాలయానికి పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్ తెప్పించడం జరిగింది. మంతని పట్టణ ప్రజలతో పాటు మంతని మండల ప్రజలు, దూర ప్రాంత ప్రజలు కూడా గ్రంథాలయం టైమింగ్స్ వచ్చి దీన్ని సజీవనం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రభుత్వం కూడా రాబోయే రోజుల నోటిఫికేషన్లు వేయబోతున్నది. దానికి ముందే మేము ప్రిపేర్ అయ్యి, నిరుపేద విద్యార్థులు ఉన్నారు చాలామంది మన ప్రాంత ప్రజల్లో, మన ప్రాంతాలలో, అందుగురించి ఈ బుక్స్ తెప్పించడం జరిగింది. ఈ గ్రంథాలయంలోకి వచ్చి అందరూ టైమింగ్స్ లోపు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరుతున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టేకమట్ల మండలంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసిన కాంగ్రెస్ నాయకులు గండ సత్యనారాయణరావు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసిన గొప్ప నాయకులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే 130 వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగున ఉన్నటువంటి ఏదైతే పేద వర్గాల కొరకు చట్టాలను తీసుకొచ్చే కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు, మరి బీసీ నాయకుడు, మరి బడుగు బలహీన వర్గాల వ్యక్తి, బీసీలకు దిశ దశను నిర్దేశించినటువంటి గొప్ప మహనీయుని వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ యొక్క జ్యోతిరావు పూలే స్టాచ్యూలను ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ప్రభుత్వ పరంగా ఈ యొక్క స్టాచ్యూలను నిర్మించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు పూలే ఏదైతే స్టాచ్యూను మరి పార్లమెంట్లో కానీ అదేవిధంగా శాసనసభలో కూడా స్టాచ్యూను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ఆ మహనీయుడు ఈరోజు బీసీలకు 96 కులాలు, బీసీ కులాలకే ఒక బాటన్ వేసినటువంటి వ్యక్తి. రిజర్వేషన్ కొరకు కానీ, చట్టసభల్లో హక్కుల కొరకు కానీ పోరాడి సాధించినటువంటి గొప్ప మహనీయుని వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి టేకమట్ల మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన సందర్భంగా గుర్తు చేస్తూ వారి ఆశయాలు, వారి సిద్ధాంతాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేగుండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామంలో కూడా మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు త్వరలో గ్రామంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నయన్ భరత్ గారు మరియు ఇతర ప్రముఖులు, మా జిల్లా భూపాలపల్లి జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు మరియు అన్ని విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మహాత్మా జ్యోతిబా పూలే 131 వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఈరోజు గ్రామంలో విగ్రహ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేయడం జరిగింది. గతంలోనే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎక్కడ కూడా మహాత్ముల జ్యోతిరావు పూలే గారి విగ్రహం లేనప్పటికీ గతంలో ఒక సంవత్సరం కింద కూడా విగ్రహ ఏర్పాటుకు వివిధ కొంతమంది ఎంతోమంది ఆటంకులు ఎదురైనప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది. మరి ఇవాళ స్థల పరిశీలన మరియు విగ్రహ దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకారం చేయాలి, అన్ని పార్టీల నాయకులు కూడా ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. అదేవిధంగా మహదేపూర్ మండల కేంద్రంలోను జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోమవారం నమోదయ్యే వెదర్ అప్డేట్ని చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటూ కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గాలుల వేగం 5 కిలోమీటర్లు ఉండగా గాలుల తేమ 69% నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు బంగారం వెండి ధరల వివరాలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47,500 రూపాయలు ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,240 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల ముద్ద వెండి ధర 672 రూపాయలుగా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.